నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిన్న శేషునిపై శ్రీ కోదండరాముని చిద్విలాస దర్శనం. తిరుపతిలో స్వామివారికి స్నపన తిరుమంజనం. రేపటి నుండి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి. తిరుమల సిఆర్ఓ కార్యాలయంలో లక్కీ డిప్ పునః ప్రారంభం. ఏప్రిల్ 2వ తేదీ శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో ఉగాది ఆస్థానం. ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం. తిరుపతి గోమాత ప్రాముఖ్యత సదస్సులో టిటిడి జేఈఓ వెల్లడి. చిన్నశేష వాహన సేవలో శ్రీ కోదండరామ స్వామివారి చిద్విలాస రూపం భక్తులను మైమరిపించింది. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం శ్రీ కోదండరామ స్వామివారు చిన్నశేష వాహనంపై వేంచేసి విహరించారు. భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలు, కళాబృందాల కళా ప్రదర్శనలు, కోలాటాలు, డప్పు వాద్యాల నడుమ స్వామివారి వాహన సేవ ఆహ్లాద శోభితంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేకంగా హారతులు అందజేసిన అనంతరం జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి జరిగింది. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ కోదండరామ స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సహితంగా కోదండరాముని ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులతో వేదమంత్రాలు, మంగళ వాద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల లక్కీ డిప్ కార్యక్రమాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించింది. కోవిడ్ నేపథ్యంలో ఆర్జిత సేవలకు భక్తులను ఇప్పటివరకు అనుమతించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయంలో రేపటికి సంబంధించిన సుప్రభాతం, కళ్యాణోత్సవం, పూరాభిషేకం, ఆర్జిత సేవ టికెట్లను భక్తులకు లక్కీ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఇందులో సుప్రభాతం 50, కళ్యాణోత్సవం 80, పూరాభిషేకం 5 టికెట్లున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య లక్కీ డిప్లో టికెట్లను పొందిన భక్తులను ఎంపిక చేసి వారికి తెలియచేయడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆర్జిత సేవల్లో పాల్గొనాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజన సేవ జరిగింది. ఏప్రిల్ 2వ తేదీ టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం పలు రకాల సుగంధ భరిత ఔషధ లేపనంతో ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే నీటితో మండపాలను, ప్రాకారాలను, ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు అధికారులు పాల్గొన్నారు. జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో టీటీడీ నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం
वच्चे उत्तरायणानिकी पूर्ति चेयालनी अदनपु ईओ एवी धर्मारेड्डी अधिकारुलनु आदेशिंचारु। ढिल्ली स्थानिक सलहा मंडली चैर्पर्सन वेमिरेड्डी प्रशांत रेड्डी तो कलिसी अदनपु ईओ आलय निर्माण पनुलनु परिशीलिंचारु। निर्माण पनुलु बेस्मेंट वरकु पूर्तय्यायनि इंजनीरिंग अधिकारुलु अदनपु ईओकु विवरिंचारु। ई कार्यक्रमंलो टीटीडी सीई नागेश्वरराव तदितरुलु पाल्गोन्नारु। ఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు స్వర్ణతాపణం చేసిన ఆభరణాలను సమర్పించారు। టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్వామి అమ్మవార్లకు మకర తోరణాలతో సహా శంకుచక్ర కిరీటం, అభయ వరదహస్తాలు, సూర్యకఠారి, పద్మపీఠం తదితర ఆభరణాలను అందజేశారు। అనంతరం ఆలయం ఆవరణలో నూతన ఆభరణాలకు అర్చక స్వాములు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు। స్వామివారికి ఉగాది రోజు సమర్పించడానికి బంగారు తాపడంతో ఆభరణాలను సమర్పించడం జరిగింది। మకర తోరణం దగ్గర నుంచి అన్ని కిరీటాలు పాదాలు అన్ని సమర్పించాము। అవి ఉగాది రోజు ఇక్కడ పెట్టిన స్వామివారికి అన్ని అలంకరిస్తారు। కాను ఉగాది రోజు తిరుపతిలోని శ్వేతభవనంలో టీటీడీ ఆధ్వర్యంలో గోమాత ప్రాముఖ్యత అనే అంశంపై సదస్సు ఘనంగా జరుగుతోంది। గోశాల నిర్వాహకులకు, గో ఆధారిత వ్యాపార రైతులకు టీటీడీ రెండు రోజుల పాటు సదస్సులో భాగంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది। ఈ సందర్భంగా రెండో రోజైన గురువారం ఉదయం ప్రకృతి వ్యాపారదారుల సంఘ అధ్యక్షులు రామకృష్ణరాజు గో ఆధారిత ప్రకృతి వ్యాపారంపై అవగాహన కల్పించారు। అనంతరం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు। నిజంగా గౌ మీద ప్రేమతో చాలా కష్టాలు నష్టాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు తిరిగి గోవే మమ్మల్ని కాపాడుతుంది। 33 కోట్ల మంది దేవతలుండే గౌను మీరు ప్రాముఖ్యతను తెలియజేయడంలో సంరక్షణ చేయడంలో చాలా చాలా కృషి చేస్తున్నారు। మీ అందరికీ టీటీడీ తరపున పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు। ప్రజెంట్ ఉన్న ఈ యొక్క మనకు అగ్రికల్చర్ మెథడ్ లో ఓల్డెస్ట్ ఏదైతే ఉందో నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యాపారం అందులో ముఖ్యంగా కౌ బేస్డ్ అగ్రికల్చర్ ఈ యొక్క ప్రకృతి వ్యాపారానికి సంబంధించి కూడా ఎవరైతే వచ్చారో మీరందరూ ప్రకృతిని కాపాడడం కోసం సో మీ చేసిన కృషి కేవలం ప్రకృతిని కాపాడడమే కాకుండా ఎన్నో మంది హెల్త్ను కాపాడడంలో మీరు నిమిత్తమే। దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మామూలుగా కూడా తెలుసు మనం తీసుకునే మిల్క్ కూడా పొల్యూటెడ్ అయి ఉన్నాయి ఫుడ్ కూడా పొల్యూటెడ్ అయి ఉన్నాయి సో మనం ఎప్పుడైతే వాతావరణాన్ని పొల్యూట్ చేశామో ఆటోమేటిక్గా ఆ ప్రభావం ఎక్కడ పడుతుందంటే గ్లోబల్ వార్మింగ్ మీద కూడా పడుతుంది। ఎన్నిటిని బేస్ చేసుకొని ప్రకృతి వ్యాపారం చేస్తూ మనము మీరు చేసే దాని ద్వారా ఏమైపోతుందంటే ఈ 5 ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో పంచతత్వాలు వాటిని చక్కగా కాపాడడానికి మీరు చేస్తున్న కృషి చాలా అనిర్వచనీయం। ఆల్ ప్రకృతి వ్యాపారదారులు ఎవరైతే వచ్చారో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు టీటీడీ తరపున। ఇందులో ఇంకా మీరు చేస్తున్న పంచతత్వాలకు ఎప్పుడైతే మనం మంచి చేస్తామో ఆటోమేటిక్గా పంచతత్వాలు మనకు కూడా ఏం చేస్తాయి మంచి చేస్తాయి। మహాపుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఏటా 5 రోజుల పాటు ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తారు। ఈ క్రమంలో యాగశాలలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని, శ్రీ చండికేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు। అనంతరం వేద పండితుల వేద స్వస్తి, స్థానికాచార్యుల నేతృత్వంలో లోక సంక్షేమాన్ని కోరుతూ సంకల్ప పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ తదితర కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు। ఆపై శాస్త్రోక్తంగా శ్రీ చండికేశ్వరునికి అర్చనాది క్రతువులను పూర్తి చేసి ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళకరంగా జరిగాయి। ఈ సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామివారికి అర్చకులు భస్మాభిషేకాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు। నమక చమక మంత్ర పఠనంతో శాస్త్రోక్తంగా స్వామివారికి భస్మాభిషేకాన్ని పూర్తి చేసి మహామంగళ నీరాజనాలు సమర్పించారు। శ్రీకాళహస్తిలోని శ్రీ నల్లగంగమ్మ ఆలయం భక్తుల జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించింది। అమ్మవారి జాతరను విశేషంగా నిర్వహించారు। ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ నల్లగంగమ్మ తల్లిని వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, పసిడి కిరీటం, సకల ఆయుధాలతో నయనానందకరంగా అలంకరించి ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేశారు। ఆపై అమ్మవారికి విశేషంగా అర్చనలను జరిపారు। భక్తులు పొంగళ్లను, అంబళ్లను నివేదించి టెంకాయ మొక్కులు చెల్లించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు।
అనంతపురం బెంగళూరు రోడ్డులోని శ్రీ శివకామేశ్వరి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. ఆపై భస్మరేఖలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి బిల్వపత్రార్చన జరిపారు. అలాగే సర్వమంగళ స్వరూపిణి శ్రీ కామేశ్వరీదేవికి ప్రత్యేకంగా కుంకుమ పూజలను నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో తాళ్లపాక అన్నమాచార్యుల 519వ వర్ధంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం అంజనాద్రి హనుమద్ వైభవం సాహితీ రూపక ప్రదర్శన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతా శ్రీ రమ్యానంద భారతి స్వామిని అనుగ్రహ భాషణం చేయగా పలువురు వక్తలు పురాణాలలో అతిథి, అరుంధతి, అనసూయ వంటి మహాపతివ్రతల ఘనచరిత్రను ఉపన్యసించారు. ఈ మహిమల కంటే కూడా మహా మహత్తరమైనటువంటి శక్తి మరొకటి ఉన్నది. ఏమిటి ఆ శక్తి అంటే మాతృశక్తి అంజనాదేవి. ఆమెనే తొలిగా మనం అర్చించుకోవాలి, తొలిగా మనం పూజించుకోవాలి. సర్వ ప్రాణుల్లో కూడాను తల్లిగా తన శక్తి స్వరూపంతో భాషించేటువంటి ఆ మహాశక్తి జగన్మాత ఆమె వివిధ రూపాలలో వచ్చి ఈ సృష్టికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నది. అలాగే రుద్రాంశ సంభూతుడు కూడా ఆయన అవతరించాలంటే ఆయన శక్తిని మోయగలిగినటువంటి మాతృ స్వరూపం కావాలి, మాతృ గర్భం కావాలి. అటువంటి మహాశక్తి ఉన్నటువంటి తల్లి అంజనాదేవి. ఇప్పుడు ఒక చిన్న విరామం. సహృదయులైన శ్రీవారి భక్తులకు సాదర ఆహ్వానం. టీటీడీ చేపట్టిన పుణ్యకార్యంలో భాగస్వాములయ్యే అపూర్వ అవకాశం. పసిపాపలను ఆపన్న హృదయంతో ఆదుకునేందుకు సాక్షాత్ శ్రీనివాసుడు భగవద్బంధువులకు అందిస్తోన్న గొప్ప వరం. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల వైద్య చికిత్సలో భాగస్వాములయ్యేందుకు వదాన్యులైన దాతలను టీటీడీ ఆహ్వానిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా పసిపాపల వైద్య చికిత్సకు దాతలు సహాయం చేయవచ్చు. తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయం చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య చికిత్స కోసం దాతలు ఒక్కో చిన్నారికి 100,000 రూపాయల వంతున విరాళాన్ని అందజేయవచ్చు. విరాళాలను అందించిన వారి పేర్లను దాతల నమోదు పట్టికలో నమోదు చేస్తారు. దాతకు టికెట్ కొనుగోలు ప్రాతిపదికన 5గురికి మించకుండా ఒకసారి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. విరాళాలను అందజేయదలిచిన వారు వ్యక్తిగతంగాను మరియు ఫర్మ్ లేదా ట్రస్ట్ తరఫున విరాళాలను అందజేయవచ్చు. దాతలు తమ విరాళాలను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు పంపగలరు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ నంబర్ 01311001100639. ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 080-1313. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్కి విరాళాలను అందజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విరుల సేవలో శ్రీ భక్తవత్సల పెరుమాళ్ శోభాయమానంగా దర్శనమిచ్చారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునిండ్ర ఊరిలో నెలవైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు 9 రోజుల పాటు పంగుణి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్ను ఆశీనులను చేసి రోజా, మల్లె, జాజులు, సంపెంగ తదితర పుష్పాలతో నయన మనోహరంగా పుష్పయాగం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. పూచే నీ కిటి పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము.
చూవరే కుల వంటి ధనమైన కన్నుల పొలతుల చూపులని పుష్పయాగం. కనుపూరు ముత్యాలమ్మ తల్లి బంగారు చీరలో ముగ్ధ మనోహర సోయగంతో మెరిశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో నెలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర అత్యంత కనుల పండుగ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి 40 లక్షల రూపాయలతో తయారు చేయించిన బంగారు చీరను అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి సింహ వాహనంపై వేంచేపు చేసి తప్పెటగుళ్ళు, కోలాటాలు, మంగళ వాద్యాలు, డప్పు వాద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. జాతర సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నల్గొండలోని రాధా సమేత శ్రీకృష్ణ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసోత్సవాల్లో భాగంగా రాధా సమేత కృష్ణస్వామి వారికి శుద్ధ జలాలు, మంగళకర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. జయ జనార్దన కృష్ణారాధికాపతే నంద నందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణారాధికాపతే నంద నందన కృష్ణ రుక్మిణీపతే అనంతపురం జిల్లా యాడికిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై యాగశాల క్రతువులు పూర్తి చేశారు. కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజ, పుణ్యాహవచనం జరిపి గణపతి, నవగ్రహ, సుదర్శన హోమాలను జరిపి అంకురార్పణను నిర్వహించారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మహానంది దివ్యక్షేత్రం భక్తులతో కలకల్లాడింది. శ్రీ మహానందీశ్వరుని దర్శనార్థం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు విశేషంగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరునికి అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేసి సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు సకల దేవత స్వరూపమైన గోమాతను సేవించి శ్రీ మహానందీశ్వరుని దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 61,224 మంది భక్తులు దర్శించుకున్నారు.
33,930 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 4,02,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం.